గులాబీ గూటికి వలసలు కొనసాగుతున్నాయి. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత ఉప్పలి శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరుతున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు కృషి చేస్తానంటున్న శ్రీనివాస్ గుప్తతో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా బంగారు తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. పెద్ద సంఖ్యలో వేలాది మంది అనుచరులతో ఆర్యవైశ్యులతో నాగోల్ నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఉన్నారు, చెప్పండి సార్. ఈరోజు వేలాది మందిగా కేసీఆర్ గారి పార్టీలో చేరడానికి నాతో పాటు సంఘీభావం తెలపడానికి వేలాది మందిగా ఇవాళ వస్తున్నారు. దాదాపు ఒక 10,000 మంది ఇవాళ తెలంగాణ భవన్ కు కని విని ఎరగని రీతిలో తెలంగాణ 25 లక్షల మంది ఆర్యవైశ్యులు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి బంగారు తెలంగాణ కోసం మేమందరం కూడా ఉద్యమిస్తున్నాం. బంగారు తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు పేద వయసులకు కూడా అందాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఇవాళ కేసీఆర్ గారి పాలనలో బ్రహ్మాండంగా ఇవాళ చేరబోతున్నారు. కాబట్టి వాళ్ళందరి సంఘీభావం తెలపడానికి ఇవాళ 31 జిల్లాల నుంచి వైశ్య జాతి ఇవాళ తెలంగాణ భవన్ కు రాబోతుంది. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడిగా మీరు ఉన్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ప్రజల సమస్యలను ఆర్యవైశ్యుల సమస్యలు మీరు పాదయాత్రలు కూడా నిర్వహించారు, టీఆర్ఎస్ మీకే ఏమైనా హామీ ఇచ్చిందా? ఫస్ట్ కార్యకర్తగా నేను చేరుతున్నా, ఒక సైనికుల్లాగా ఇవాళ తెలంగాణ మన భారతదేశంలో బార్డర్లో పాకిస్తాన్ బార్డర్లో సైనికుడు ఎట్లయితే పనిచేస్తాడో ఒక ఉప్పల శ్రీనివాస్ అనేటోడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా వదిలిపెట్టకుండా ఒక సైనికునిగా పోరాటం చేస్తాడు. ఎందుకంటే వైశ్యులకు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. 2014 లో కూడా ఒకళ్ళు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 2019 లో కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అందుకని చెప్పేసి కేసీఆర్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చినా కానీ కొమ్మటిని కొనాలన్నాడు, 1 కోటి రూపాయలు ఇచ్చినా కొమ్మటి కొనాలన్నాడు. మా సిద్దిపేట మట్టి బిడ్డ 29వ రాష్ట్రం ఏర్పడడానికి ఇవాళ భారతదేశంలో 1 రాష్ట్రంగా ఇవాళ తీర్చిదిద్దడానికి ఆయన ఒక్కనికే సాధ్యం అనేది ఈ వైశ్య జాతి కూడా నమ్ముతుంది. ఆ వైశ్య జాతికి న్యాయం చేస్తాడనే ఒక నమ్మకంతో కేసీఆర్ గారి పాలనలో పనిచేస్తుంది. ఆర్యవైశ్యులకు సంబంధించి ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకెళ్తున్నారు? ఆర్యవైశ్యుల కోసం, పేద వయసుల కోసం కార్పొరేషన్ కానీ, బంగారు తెలంగాణ కోసం పేద వయసులల్లో గరీబోళ్ళు కూడా ఉన్నారు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో ఉన్నారు. వాళ్ళ కోసం సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, మన 1 రూపాయి కిలో బియ్యం కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, కళ్యాణలక్ష్మి పథకం కానీ, ఇవన్నీ కూడా చేర్చే విధంగా నేను అన్నతోటి మాట్లాడుకొని అన్నను ఒప్పించి మెప్పించి ఇప్పటికే ఇస్తుండ్రు, ఇంకా కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొన్ననే 5 ఎకరాల ల్యాండ్ ఉప్పల్లో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 10 కోట్ల రూపాయలు మా వైశ్య జాతికి బిల్డింగ్ కోసం కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కేటీఆర్ గారు కూడా హామీ ఇచ్చారు మొన్న ప్రగతి భవన్లో. అందుకని చెప్పేసి ఇంకా ఎన్నో న్యాయాలు జరుగుతాయని చెప్పేసి నేను పోతున్నాను. ఆర్యవైశ్యుల నుంచి ఎలాంటి మద్దతు ఉంది? ఆర్యవైశ్యులందరూ ఇవాళ 25 లక్షల మంది వైశ్య జాతి ఇవాళ కేసీఆర్ గారు ఎంబడున్నారని, నా ఎంబడి వాళ్ళందరూ కూడా ఉంటారు. 31 జిల్లాలలో 119 కానిస్టెన్సీల్లో 100 సీట్లు నేను తీసుకురావడానికి నా ప్రయత్నం నేను కొనసాగుతుంది. ఓకే, మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది ఆర్యవైశ్య ఓటర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్కి మద్దతు పలుకుతున్నారు. పెద్ద సంఖ్యలో భారీగా తరలి వచ్చి పెద్ద సంఖ్యలో ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కండువ కప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జనసందోహంతో నాగోల్ నుంచి తెలంగాణ భవన్ వరకు పెద్ద ర్యాలీ నిర్వహిస్తూ జనసందోహంతో కిటకిటలాడిపోతూ ముందుకు సాగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని మరోసారి ముఖ్యమంత్రి చేసేందుకు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ముందుకు కదులుతామని చెప్పి ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా చెప్తున్నారు. కెమెరాసన్ సుధాకర్తో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.